అబద్ధాన్ని సమాధి చేసి అబద్ధాన్ని ప్రచారం చేస్తే ప్రజలను ఎలా నష్టపరచవచ్చు, ఆ ముంచిన దానికి ఎవరి మీదకి తోసేయచ్చు. ఇది అగ్రిగోల్డ్ విషయంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం. జీ గ్రూప్ మేము స్వాధీనం చేసుకోలేమని తేల్చి చెప్పేసి, దీనికి పత్రికల్లో వచ్చిన కథనాలు ఏంటంటే వాళ్ళేదో దుర్మార్గులైనట్టు, వాళ్ళు తీసుకోవడానికి మోసం చేయబోతున్నట్టు. ఇక్కడ మోసం చేసిన అగ్రిగోల్డోడు జైలుకి వెళ్ళున్నాడు, వాడికి సంబంధించినటువంటి ఆస్తులన్నీ స్వాధీనం చేసుకోవాల్సినటువంటి సిఐడి ఈ రోజు వరకు పూర్తి చేయలేదు. ఎంత ఆస్తు ఉందంటే ఒక్కోసారి ఒక్కో లెక్క చెప్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి అధికార పార్టీకి కానీ నేతలు కానీ ఆ మధ్యన కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్ ఏంటి, అప్పుల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది తీర్చేస్తే ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతుందని. తీరా చూస్తే కోర్టు అడిగినప్పుడు ఆ లెక్కలు లేవు. జీ గ్రూపు ఆస్తులన్నీ లెక్క చెప్పమంటే లేదని చెప్తేనే ముందు 7,000 కోట్లు అన్న తర్వాత 4,000 కోట్లు కొంటామని, ఆ తర్వాత అసలు ప్రభుత్వం మాకు సహకరించటం లేదు ఈ విషయంలో అనేసి పక్కకి వెళ్ళిపోయారు. ఆ అగ్రిగోల్డ్కు సంబంధించినటువంటి పార్ట్నర్లకు సంబంధించినటువంటి వ్యక్తుల పేర్ల మీద, పార్ట్నర్లు వాళ్ళ బంధువుల వ్యక్తుల పేర్ల మీద ఉన్నటువంటి భూముల్ని కొన్నదెవరు, ఆ డబ్బులు తీసుకున్నదెవరు, 7,000 కోట్ల రూపాయలు పెడితే మొత్తం అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి 50 లక్షల మంది బాధితులు రోడ్డు మీద సుఖంగా ఉండగలుగుతారు. వాళ్ళు చచ్చిపోతే ఒక 5 లక్షల పరిహారం ఇచ్చేసి క్లోజ్ చేయడం ఏంటి, ఆస్తులన్నింటినీ వదిలేయడం ఏంటి, అవన్నీ ఎవరు ఆక్రమించుకుంటున్నారు, ఎవరు కొనుక్కుంటున్నారు, ఎవరు దోచుకుంటున్నారు, ఇదేం తేలట్లేదు. అగ్రిగోల్డ్ ఒక ప్రధానమైనటువంటి సమస్య కూర్చుంది. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 50 లక్షల మంది బాధితులను కళ్ళనీళ్లు తొడవడం కాదు, పాపం వాళ్ళు రాత్రి పగలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ముల్ని వాళ్ళని నమ్మి వాళ్ళకిస్తే ఆ ఇచ్చినటువంటి వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం వల్ల పెళ్ళిళ్ళు ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇళ్ళు కొనుక్కోలేక మానేసిన వాళ్ళు ఉన్నారు, బయటికి చెప్పి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు, చెప్పక ఆత్మహత్యలు చేసుకోలేక అల్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. పరిష్కరిస్తామన్నటువంటి ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోకపోగా చివరికి ఈవేళ జీ గ్రూపు ఇలాగ వెనక్కిపోయింది. అంటే ఇప్పుడు రెండే ఆప్షన్స్, ఒకటి ఓట్లు కావాలనుకుంటే 50 లక్షల మందిది, రానున్న రోజుల్లో మొత్తం 50 లక్షల మందిలో ఒక 5 లక్షల మందికో లేదా 2 లక్షల మందికో ఎంతో కొంత, ఏది 10,000, 25,000 లోపోళ్లకో డబ్బులు ఇచ్చేసేసి ప్రభుత్వం అది కూడా కొంత భూముల్లో తీసేసుకుని దాంతో క్లోజ్ చేసేయడం, లేదంటే అందరికీ ఇవ్వడం. మరి అందరికీ 7,000 కోట్లు ఇచ్చేసి అగ్రిగోల్డ్ ఆస్తులన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం, అదే జరిగితే కనుక నిజంగా గొప్ప విశేషమే, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించవచ్చు. కాకపోతే అది చివరిదాకా సాగదీసి చేయడం అంటే ఎన్నికల కోసమే అన్నటువంటి ఫీలింగ్ అయితే ఉంటుంది. అది ఇంకో పక్కన భూములు కొన్ని ఆల్రెడీ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలే కొన్నారన్నటువంటి ప్రచార నేపథ్యం, బట్ దానికంటే కూడా ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుంది, ప్రజల నుంచి అయితే పాజిటివ్ స్పందన వస్తుంది. మరి జీ గ్రూప్ వెనక్కి తగ్గడానికి కారణమైతే చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ప్రభుత్వం నుంచి సహకారం అందట్లేదు, ఆస్తుల లెక్కలు మాకేం చెప్పట్లేదు అన్నటువంటి ఆ వైఫల్యాన్ని కవర్ చేస్తూ మీడియా మాత్రం తన వంతు పాత్ర తను పోషించింది, వాళ్లే వెనక్కి తగ్గారు, వెనక్కి తగ్గడం దుర్మార్గం అన్నటువంటి కోణంలో వార్తలు రాసి అసలు ఎందుకు సహకరించలేదు, ఎందుకు ఆస్తులు లెక్కలు వాళ్ళకి ఇవ్వలేదు అన్నటువంటి నిజాన్ని మాత్రం మరుగున పరిచింది. మరి ప్రజలు అర్థం చేసుకుంటారో లేదో చూద్దాం.